అనసూయ గారు. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ కృష్ణవంశీ గారు అంటే నేను చేసిన 5-6 సినిమాలు ఆ ప్రమోషన్స్ ఇప్పుడున్న హడావిడి నాకు చాలా టెన్షన్గా ఉండి ప్రతిసారి సార్తో మాట్లాడినప్పుడు మనం ప్రమోట్ చేయట్లేదు అంటే మన సినిమా మాట్లాడుతుంది అని చెప్పిన జవాబు ఆయన. కానీ మీ అందరికీ తెలుసు మీరు మా సినిమా అని దీని గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్లోలో మేమందరం అంటే బ్రహ్మానందం గారు కూడా చాలా సీన్స్ చెప్పేశారు మీరు మా సినిమా అనుకున్నారు కాబట్టి ఏది కట్ చేయాలో కట్ చేసి పెట్టండి ప్లీజ్ చెప్పేస్తారా మీరు సీన్లోనే చెప్పేస్తున్నారు ప్లీజ్ మీకు తెలుసు కదా నేను దేని గురించి చెప్తున్నాను ఎంత ఏడ్చారు తెలుసా ఆ లైన్ దగ్గరే మీరు అదే చెప్పేస్తే ఎట్లా నువ్వేమడుగుతావు అడుగు అని ఏదన్నా ఇస్తావా ఆ తర్వాతది చెప్పొద్దు నేను చెప్తున్నానా ఆ కాదు ఆ తర్వాత ఓకే ఏం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆ తర్వాత ఐ విల్ బి వెరీ ఎమోషనల్ మళ్ళీ యాక్ట్ చేస్తున్నా అనుకుంటారు ఐఎమ్ జస్ట్ నథింగ్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ టైం వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో ఆ సినిమాలు రంగమార్తాండ అనే సినిమాలు నేనున్నాను నా జీవితానికి చాలు ఐఎమ్ జస్ట్ నిన్ననే చూశాను కదా నిన్న నైట్ సినిమా ఫస్ట్ టైం చూశాను డబ్బింగ్ అంతవరకు తెలుసు తర్వాత సినిమా ఎప్పుడు చూడాలనుకున్నాను ఐ వాజ్ నాట్ ఇన్ అంటే ఊర్లో లేకుండా ఈ మధ్య చూస్తున్నారు కదా నన్ను ఓపెనింగ్ సన్సూయ కూడా అంటున్నారు సో అక్కడక్కడ తిరిగి మొత్తానికి ఒక 3 రోజుల నుంచి కృష్ణవంశీ గారు నెక్స్ట్ షో ఎప్పుడని తలతిన్న తర్వాత నిన్న చూశాను అండ్ ఐఎమ్ జస్ట్ స్టక్ నేనేమనుకున్నానంటే ఈ సినిమాలో నేనున్నా కదా ఆల్రెడీ ఇది నట్ సామ్రాట్ అనే సినిమా దాంట్లో ఆల్రెడీ ఏడ్చాను మళ్ళీ మేడుపు వస్తుంది ధైర్యంగా చాలా పొగరుగా వెళ్ళి కూర్చున్నాను బట్ యాజ్ అన్ ఆర్డెంట్ సినిమా లవర్ యాజ్ అ వెరీ రూటెడ్ పర్సన్ నేను నా మీరందరూ నాకు ఇచ్చిన పేరు పాత చింతకాయ పచ్చళ్ళ అనసూయ చూడడం మాట్లాడడం ఏమో చూడడం ఏమో కొత్తగా ఉంటుంది అది ఇది అనుకుంటారు బట్ చాలామందికి తెలుసు దట్ ఐఎమ్ అ వెరీ ఐఎమ్ అ హోమ్ బర్డ్ అండ్ ఒక రూటెడ్ ఉమెన్ లాగా ఐఎమ్ జస్ట్ షేకెన్ అండ్ ఇది నాకు ఎప్పటికీ ఉండిపోతుంది నేను సినిమా చూసేటప్పుడు కూడా నేను ఇందులో ఉన్నాను ఈ సినిమాలో అని చూడలేదు నేను కృష్ణవంశీ గారికి కూడా అదే చెప్పాను వచ్చిన తర్వాత వీళ్ళందరూ అసలు నేను ఇంకా అంతే నేను అంతే ఐఎమ్ జస్ట్ వెరీ బ్లెస్డ్ నేను ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకుంటే కానీ ఈ సినిమాలో ఈరోజు ఇలా వీళ్ళందరితో తెర మీద తర్వాత ఈ టైం ఐ విల్ చెరిష్ ఇట్స్ ప్రైస్లెస్ ఫర్ మీ అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సినిమాని చూడండి మీరు కమ్ టు థియేటర్స్ ఆ తర్వాత చేయాల్సింది మేము చేసాము అది చూడడానికి రండి ప్లీజ్ ప్లీజ్ వాచ్ రంగమార్తాండ ఇన్ థియేటర్స్ నియర్ యూ ఈ ఉగాది పండుగకి మా రంగమార్తాండ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో చేర్చుకుని చూడండి తప్పకుండా రేపు వచ్చి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇంకా మాట్లాడాల్సింది అందరూ మాట్లాడారు దట్స్ ఇట్ థ్యాంక్ యూ లే సార్ అడిగి తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పకుంటే నేను ఎప్పటికీ ఈ మాట చెప్పుకోలేను సందర్భం ఇదే కాబట్టి నేను చెప్తున్నా ముందుగా విచ్చేసిన అందరికీ మా రంగమార్తాండ బృందం తరఫున స్వాగతం అండి ఇది మన అమ్మ నాన్నల కథ అని క్యాప్షన్ పెట్టారు కానీ ఇది మన అమ్మ నాన్నల కథ కాదు ఇది మా నాన్న కథ
నా కథ, నా కొడుకు కథ.